శ్రీ నల్లపోచ మొగ్గు కథ ఒకటో భాగం నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మొదటిసారి చూస్తే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ నల్లపోచమ్మ ఒగ్గు కథ అయిన వారికి సంపూర్ణ ఆయు ఆరోగ్యాలు కలుగును. వీర వీర విరాటి గంగమ్మ భావార్తి గంగా ఉన్నవమ్మ గుడ్డి మడుగులా సకల చెండాలు ఈడవాపే సత్యవీర గంగా. ఒకవేళ నేమో విష్ణు విష్ణు భార్య లక్ష్మీదేవి బ్రహ్మ భార్య సరస్వతి వరుణ భార్య వర కాంత ఇందు భార్య శశిదేవి వరుణ భార్య వర కాంత
దేవలలోకాలు వాలేడు రాతరాజవాడు బ్రహ్మదేవుడు పుట్టించవాడు బోలా శంకరుడు శిక్షలాక్షరేశవాడు వైకుంఠం లోపల శ్రీమల్ నారాయణ కైలాసపు లోపల అమ్మవారు పార్వతమ్మ కేదారు నోములు నోముదవాణి సురాముడు కూడు సురాము పై మూడు కోట దేవతలు విలిసింది పార్వతి జ్ఞాలు ఏనిగ తొండము తోరినాయి దారవయ్యంగా ఓములు గాలవట్టే రామరావా ఓములు గాలవట్టే అమ్మరారా దేవసంగమయ్యా దేవసంగమా కైలాసము లోపల రామరామా కైలాసము లోపల ఏనిగ తొండము తోరినాయి దారవయ్యంగా ఓములు యజ్ఞాలు కాల్చిన వాళ్ళైరు గౌరీ పూజలు అయిపోయినాక ఆడవాళ్ళకేమో లక్ష్మీదేవి బ్రహ్మ భార్య సరస్వతి దేవి వడ్డిస్తున్నారే శంకరుడు ఒకేళ్ళ విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు ఒకేళ్ళ మగవాళ్ళకు వడ్డిస్తున్న వాళ్ళయ్యారు ఆ వచ్చిన దేవతలల్ల శంకరల్ల పిల్ల చూసింది పార్వతమ్మ గంట నీళ్లు తక్కువ పడ్డందుకు అమ్మవారు పార్వతీదేవి జలబింద పట్టుకోనైనా రామ రామ రామన్న రామ రాఘవ రామన్న రామ ఆడలేదు ఈయ పార్వతమ్మరా మరిజాడా లేకపాయనమ్మ పిట్ట పీసు మంట లేదు కాగితం మంట లేదు రామ్మా ఎప్పుడైతే కాసు మా తోటల కాడ ఉద్యానం ఎప్పుడు వచ్చిందో ఇప్పుడుగా రాయితోని ఒకేళ నీళ్లు ముంచుతున్నదట లక్ష ఎనభై కోట జీవరాశులకు సంతానం ఉన్నది నాకు ఎందుకు సంతు లేకపోయాలని ఆలోచన చేస్తున్నది కాకి పిల్ల కాకి ముద్దున్నది పిట్ట పిల్ల పిట్టకి ముద్దుతున్నది అయినా ఇల్లుంటే శృంగారం కాదు ఇంత పిల్లలు ఉంటే శృంగారం గుడి ఉంటే శృంగారం కాదు గుళ్ళ దేవుడు ఉంటే శృంగారం బడుంటే శృంగారం కాదు బల్లె పిల్లలుంటే శృంగారం అమ్మా ఏమిరా అందరు సంతానం ఉంది దేవాన దేవతలు మాకేందుకు సంతు లేకపాయే అమ్మవారు పార్వతమ్మ ముఖం చిన్న వేసింది ముఖాలు గుంజింది కాయల కొట్ట మామిడి కడ చిన్న వేసి తెప్పిన వల్లోలే తెలివి అల చేసింది ఏ రంగం అన్న కుర్ర రీతిగా పార్వతి ఇక తలనాలకేసినాదా గుండెలకు బిల్లు అనుకోని ఎదజాలు అనుకోని పంచాలగిరలు ఎప్పుడు వచ్చింది కూసారు చూస్తే కుంకుమ మేడలు పండుకొని చూస్తే పగడి మేడలు నిలువు చూస్తే నిలువద్దాల మేడలు భారతమ్మ లోయలు ఉన్నాక దేవ జంగం అయ్యా ఎప్పుడైతే అమ్మవారు పార్వతమ్మ మేడకు వచ్చినప్పుడు గడగడ గంట కొట్టిండు బొమ్మ శంకు పట్టిను అమ్మవారు పార్వతమ్మ నాదుడు ప్రాణేశ్వరుడు వచ్చిందను కోరి లోయలు నింపుకున్నది ఆ పార్వతి ముఖం చూసిండు బామ పార్వతమ్మ పాలు వాడి కొట్టిండా పగవాడు కొట్టిండా దున్ను కొట్టిండా దుష్మాను కొట్టిరా లేదని పట్టము లేపుకోనికి వచ్చిరా కాదా అని పట్టము కాల్పుకోనికి వచ్చిరా వచ్చిరా దేవతలు ఏమన్నారా మునులు ఏమన్నారా గంధర్వ కిన్నరు ఎవరేమన్నారా నాదా ప్రాణేశ్వరు ఒక మాట అడుగుతా ఏమనుకో తమలపాకు ఎంత ఉంటుంది అది చెయ్యి మాధవ దాని తొడవేయించుల వంగ పుల్లంతుంటది నాదా ప్రాణేశ్వర ఈ సృష్టికి ముగ్గురు శ్రీమూర్తులు ముగ్గురు శ్రీమూర్తుల భార్యలే మేము లోకా ప్రపంచం మీద అందరికి సంతానం ఉంది మనకెందుకు సంతు లేదని అడుగుతున్నదట నాయో బాబా పార్వతమ్మ ఒకవేళ కనుకనేమి లోకా ప్రపంచం మీద అడ్డబట్ట కట్టినోళ్ళంతా మనకు ఒక బిడ్డలు కావాలి పొద మీద మొల్లారం ఉన్న వాళ్ళు మన కొడుకులు కావాలి బిడ్డ నెత్తి మీద సూరుడా నిలబడ్డగాడా బాపెట్ట సూరుడా నా
చెల్ల పిల్ల చేతుకు రాదు నాదు జంగవయ్యా నిన్ను గోవిందెల్లు మొయ్యాలే పదిరెల్లు పాలిచ్చు కాదాలనయ్యో అక్క పిల్ల ఆకకు రాదు చెల్ల పిల్ల చేతుకు రాదు గాజులు పెట్టిస్తే పైసం నష్టము కాని ఒకళ్ళ బుద్ధి సేటు కాదు అయ్యయ్య ప్రాణనాద ప్రాణనాద మన భ్రమ తీరాలి తావుడో తప్పో మన సేల మన సేల వండాలి మన గుమి నిండాలి మన అరిసెలు నిండాలి సరే బామ పారతమ్మనికి ఒక కొడుకుని ఇస్తా ఒక బిడ్డ నిస కావాలంటే నాదా ప్రాణేశ్వర ఒక కొడుకు కొడుకు కాదు ఒక బిడ్డ బిడ్డ కాదు ముక్కుపోవు పెద్ద సొమ్ము కాదు కంచు మేకల మంద కాదు సరే బామ పారతమ్మ ఎంత మందిని కొడుకోవు బాబా దేశాలు తిరిగే దీప జంగమోనివి రాజాలు తిరిగే రంగు జంగమోనివి భూములు తిరిగే బుడుగ జంగమోనివి ఒకవేళ నీ సంతానం అడగాలంటే అంగవాళ లింగవాళ ఆత్మ ఆత్మలింగం వాళ్ళ సాక్షి నీ మెడలున్న ప్రాణలింగం వాళ్ళ సాక్షి నీ తల్లి నెమిలమ్మ నీ తల్లి నెమిలి రాజు నీ తాల నీ తాత అల్ల ఉల్ల పావురాయా అప్పుడు నేను అడుగుతానయ్యా జంగవయ్యా సరే ఒకవేళ నాదా ప్రాణేశ్వర బామ పార్వతమ్మ అంగవాల లింగవాల ఆత్మలింగవాల సాక్షి నా తల్లి నెమిలమ్మ నా తల్లి నెమిలిరాజు నా తాతల్ల ముళ్ళ పావురాయి నా తాత జాబ్బవంత ఒట్టు తిన్నాడు జంగవయ్యా నాకు సంతానం కావాలంటే అట్క 100 మంది ఆడపిల్లలు సవా 100 మంది మగ పిల్లలు అట్క 100 మంది ఆడపిల్లలు అంటే 225 మంది సంతానం కోరింది పార్వతమ్మ ఓయమ్మా ఓ కుక్కవా పందివావే ఇయాలే పిల్ల ఇంకా పిల్ల పుడితే ముందు పిల్లకి తల్లి పాలిస్తురు ఇంకా పిల్లకి దాయి పాలిస్తురు అయ్యో బాబా పార్వతమ్మ నువ్వే ఇంత మందిని కొడితే లోక ప్రపంచం మీద ఎంత మందిని కోరాలే నా పేరు మీద తపస్సు పట్టుకొని ఎంత మంది అడుగుతారు ఏడికేరి దేవాలే బాబా తన గుర్రకు తన్నే గుర్రానికి రోలాంటి వేసినట్టు బాబా పార్వతమ్మ నీకు సంతానం కావాలని ముదమ్మ తోటి మూడోత్సవాలు బాబా పార్వతమ్మ పురుగు ముట్టని పుష్పము చెడలేని పత్రి కప్ప ముట్టని గౌతము మూడు వస్తువు
డబ్బులు తీసుకొని ముక్కాని మూడు కడిగే లోపల నా పాద పూజ కట్టినట్టయితే నాదా ప్రాణేశ్వర కోరినో కోరినో మట్టి పొందల నీళ్లు కోరినో ఒక బిందె కాదు ఏడు బిందెలు నీళ్లు తీసుకొని అదే మీద పోస్తా కోరినో కోరినో చెట్టు పూలు కోరినో ఒక గంప కాదు ఏడు గంపల పూలు తీసుకొని అదే మీద పోస్తా చెట్టు మాట మాట్లాడి చెట్టు కాటి పెట్టింది ఆ తంగు లోపల ఒకేలా గౌరమ్మను పెట్టుకొని బుర్గరాయి ఒకేలా ఒక చేతనేమో పూల బుట్టి పట్టుకొని ఒక చేతనేమో ఒకవేళనేమో ఆ బుర్గరాయి చెంబు పట్టుకొని అమ్మవారి పార్వతమ్మ పార్వతం ఇరుస పెట్టుకొని ఆ శంకరుడు ఆలోచన చేసి లోక ప్రపంచం మీద కచ్చపాల మీద కైమంతరించి వసే పార్వతమ్మ ఆడవాళ్ళ పట్టు మకిలి పట్టు ఒకటి అదెంత పరమను కూట పోతున్నావా అడ్డబట్ట కట్టిన ఆడి దాని ఉన్న చేతులు గాజిన శకిరి కురం సరం లేని సాయితారు కులం ఉండగలేని మండి కులము ఎంత నీళ్లు దొరుకుతాయో చూస్తా నీళ్లు ఉన్న చోట పాములు తేసు తాసులు ఒకేలా జర్రలు ఉండాలి పువ్వు పువ్వు సందున తొమ్మిదే ఉండాలి పార్వతమ్మ తిరిగి 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 ఆశ ఉంటున్నది ఏ బాయిలో చూసినా నీళ్లున్న చోట కప్పలు తాసులు జల్లలున్నాయట ఏ చెట్టు చూసినా కొమ్మ కొమ్మకు సండున కోటి వేల తుమ్ములున్నాయట అమ్మవారు పార్వతమ్మకు నరిసి నరిసి ఎండలకు బొగ్గలు వచ్చి రక్తాలు కారుతున్నాయి పల్లెరగాయలు ఏనుగ పల్లెరగాయలు గుచ్చుకుంటే నోరుతోని వీక్తే నోరుకి నా రక్తం కారుతుంది చేయితోని వీక్తే చేయికి రక్తం కారుతున్నది పిల్లల మీద వాళ్ళు అయ్యా పిల్లల మీద దుమ్మోయ్యరాయ్యా పిల్లలు పుట్టక ముందే ఇంత బాధ ఉంటే పిల్లలు పుట్టినాక నాకెంత బాధ ఉండునేమో పార్వతమ్మ అమ్మవారు పార్వతి కలకలగా నీరుడమ్మ పార్వతి కలకలగా నీరుడమ్మ పార్వతి మొగల కొంగు పెట్టినాది పార్వతమ్మో ఓనాయన దక్షరాజా దక్షరాజా ఓయమ్మ దక్షగన్నే దక్షగన్నే ఏ పూజ చేసి నన్ను గన్నవమ్మ ఏనోమి నోమి నువ్వు గన్నావే ఏ జనులు ఏమి పాపము నేను చేసిన నేను ఏ జనులు ఏమి పాపము నేను చేసిన నా పుట్టుక మీద వన్ను అయ్య తల్లి నేను నూటొక్క బిడ్డలల్లా బిడ్డలల్లా దుష్ట వంతురాలు నేను ఊరుతుంది
ముందు ఓటె బాయాయే ఇంకపోతే చెరువుగా తీరాలాయనా నేను చేయలేను ఎలాయితీ లోకమ్ములా అయ్యా పుట్టించిన పురవరుడా పురవరుడా పుట్టుక మీద మన్ను అయ్యా మన్ను అయ్యా ఆ రాటగొల్ల బ్రహ్మదేవా బ్రహ్మదేవా ఆ రాట మీద మన్ను అయ్యా రాజట రాజి ఇయా కూసని వల్ల పోసే పార్వతి సింగులు కూడా నాడినాయా అయ్యా నిలవారి ఓల పోసే పార్వతమ్ము నేను సింగులు కూడా నాడినాయా గుండెలకు పీలువారే పార్వతి కలకలక నీరు నమ్మ పార్వతమ్ము అందరు దేవుని పూజ చేసరా మా నాయన అమ్మవారు పార్వతి నా తల్లి పార్వతి పార్వతి కలకల కలకల కన్నీరు తీసి ఎక్కడ పోయినా నీళ్లున్న చోట కొమ్మ కొమ్మ సాటున కోటి వేడి తుమ్ముదు నీళ్లున్న చోట కప్పలు తాసులు జర్రులు ఉన్నాయంట ఏడు పొద్దులు ఏడు మాపులు తిరిగి 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 యాస కొట్టుదట కళ్ళు పోయి కంతల పడుతున్నది ముక్కు మూరుడు అయింది మిరపారుడు అయింది ఊపిడి చేయలు గురుమూలు దిగుతున్నాయి నర్సిల కాళ్లకు నవరుసులు గారుతున్నాయి ఏడు ఏండ్లు ఎండిపోయినా గానీ వెళ్ళిపోయినా గాని ఎండిపోయిన సచ్చవీర గంగ నా ఒకవేళ నా చెల్లెల గంగ దగ్గరికి వెళ్ళిపోతా గంగను తీసుకొని పోవాలి నా మొగుడుతో ప్రాణతో ఒకవేళ సంతానం కోరుకోవాలి శంకరుడు కాకి వెంబడి కర్ర పిట్ట పడ్డప్పుడు పడుతున్నాడు పార్వతెంబడి పార్వతమ్మ ముందు కదా పార్వతమ్మ అడుగడియల ముందు వెళ్ళిపోయాడు దేవ జంగమయ్యా గంగా 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 గంగో గంగా గంగ పిలిచినప్పుడు ఎవరయ్యా ఎవరయ్యా అంటే బామా పారాలమ్మ గంగదేవిని భర్త వచ్చినా అయ్యో నాదా ప్రాణేశ్వర ఒకేలా ఆకలి ఉన్న ఒక పొట్టి చేపల కూర తినమన్నప్పుడు నువ్వు పెట్టిన తెలివాయే తిన్నంత బరకతాయే బామా గంగమ్మ నీకు ఒక మాట అడుగుతున్నా అరిచేయమంతా తమలపాకుంటది తొడపై ఇంచుల వంగ పుల్లాడుతుంటది అంత పని కలిగింది పార్వతి మీ కోరక కోరక మీ అక్క పార్వతమ్మ సంతానం కోరింది ఇచ్చేది ఉన్నట్టే 225 మంది సంతానం కోరితే అయ్యో 200 మంది ఇస్తే ఏమవుతుంది అయ్యా నడిపి గంగ చిన్న గంగ పెద్దేరు గంగ చిన్నేరు గంగ ఏడు వాళ్ళ అక్కేళ్ళ మనిషికి 20 మంది జాదుకుతుండే ఓ అయ్యో పార్వతమ్మ నీ ఎల్ల తీసి నీ కన్న కూస్తామ్మ గంగమ్మ ఆనాడు నిన్ను వేసుకున్నప్పుడు కౌసుదానా నీసుదానా బెస్సుదానా అన్నది నీ గుర్తు లేదా గంగా నువ్వు వచ్చినప్పుడు 7-3 గడియలు గంగని ఇయ్యకంటే ఆడగడిచి బురగడిచి దేవజంగమ వెళ్ళిపోయే వరకు ఉసుక తిప్పల మీద వేసింది ఊటకింది వేసింది దిగదిగదిగ ఊరుకొచ్చిన అమ్మ చెల్లెల గంగ నా మీద నువ్వు పగ తీర్చుకుంటున్నావా అమ్మవారు పార్వతమ్మ ఒకేళ్ళ గంగ లోపల ఎప్పుడైతే ఉసుకెల కూలిందో శిల్మ దోడితే ఆ శిల్మ నీళ్ళన్న వెళ్తే కొంగుల వెండుకుంటే అమ్మవారు పార్వతమ్మ శిల్మే తోడి 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 తడి మట్టి వస్తలేదు పొడి మట్టి వస్తుంది ఆ మట్టి తీసి చీటి ఒకేలా ఏళ్ళు మొత్తం రక్తాలు రక్తాలు అవుతున్నాయి అట్లే తొవి తొవి ఆశ ఉన్నదట పబ్బతిలోన పుట్టింది పబ్బ వృక్షమమ్మ లేచి చూసే వరకు ఆ చెట్టు ఉన్నదంట అమ్మ ఈ చెట్టు తీసుకుపోయిన జాలర బండలు పెట్టుకుంటా ఆకులే ఆడవిల్లలు అనుకుంటా కొమ్మలే కొడుకులు అనుకుంటా నేను పోయమ్మ
మేము అంటుకు కోరుచటోలం కాదు ముడుచుకోవటం అమ్మ ఇదే సెలమెల తోడు పెట్టంటే సెలమెల తోడినప్పుడు సొలిమీద పెట్టిదంట పబ్బతులను పుట్టింది పబ్బ వృక్షము మూడు కాలాలు మూడు దివనార్తి పెట్టి ఆదికేడు మా అమ్మవారు పార్వతమ్మ ఏమంటుంది మంచు కొండ సీతాలు వెళ్ళిపోవాలి మంచు తీసుకొని రావాలి నా ఇవిని పూజ కట్టుకోవాలి ఎత్తుకుదునికి సంతానం ఉండాలి ఆ శంకరుడు ఏమనుకుంటున్నాడంటే నా పార్వతమ్మ మంచుకొండ సీతాలు వెళ్ళిపోతే శిలైపోతదేమో ఏదన్న మార్పు పెట్టుకోవాలని కోని ఒకవేళ కేదారి మొగలు వృక్షం ఉట్టిచ్చిండు విష్ణు సాయి పేరు మీద ఒక పువ్వు బ్రహ్మ సాయి పేరు మీద ఒక పువ్వు విష్ణు సాయి మీద ఒక పువ్వు వేసి బ్రహ్మ తెలుపు బ్రహ్మ నీల తెలుపు శివుడు తెలుపు శివ నీలమ తెలుపు బ్రహ్మ తెలుపు బ్రహ్మ నీలమ తెలుపు విష్ణు తెలుపు విష్ణు నీలమ తెలుపు ఆ కేదారి మొగిలి వృక్షానికి మూడు పూలు వేసిండు కొడక మెడలకిరి నాగన్నను తీసిండు ఆ చెట్టు మీద కావలి పెట్టిండు కొడక నాగరాజ మీ అమ్మ పార్వతమ్మ విష్ణుసాయి పువ్వు తెంపేదాకా ఏమనకు బ్రహ్మసాయ పువ్వు తెంపేదాకా ఏమనకు శివుని సాయ పువ్వు తెంపు వరకు పుసపుస కొట్టాలి కానీ కాటి వేయవద్దు కేదాలిని మొగులు వృక్షం వేసిండు మూడు పూలు గాయించిండు పక్కకు కోనేరు వేసుకొని ఉపమాల జపమాల పట్టుకొని తపస్సు పట్టిండు ఆ పార్వతమ్మ ఏ చెట్టు పూలు అని చూసుకుంటూ చూసుకుంటూ చెట్టు కారికొచ్చింది శివుని సాయ పువ్వు తీసు బ్రహ్మసాయ పువ్వు తీసుకొని సువాసన చూస్తే ఎంగిలైపోయింది ఆ విష్ణు సాయ పువ్వు తీసుకొని తలకొప్పులు పెట్టుకుంటే ఎంగిలైపోయింది ఆ శంకరు సాయ చేయి చేయి పెట్ట వరకు బుస బుస నాగన్న బుసగొట్టవట్టేనా ఆ బుస బుస నాగన్న బుసగొట్టవట్టేనా అయ్యో కొడుక నాగరాజా నన్ను కాటయ్య ఒప్పు కొడుక తొమ్మిది చూస్తే భారతమ్మ నీడ వెళ్ళిపోయింది శంకరుడు మీద పడ్డది శంకరుడు వచ్చి మారు మారు దెబ్బలు కొట్టిన వసయ్య ఆడి నా పూజము భంగం వేసితివి నేను శివుని భార్యని నా పేరు పార్వతమ్మ సరే ఇక్కడ ఎందుకు వచ్చినామంటే కోరక కోరక అన్న నాతో సంతానం కోరిన ఎంత మంది అంటే అటుక 100 మంది ఆడపిల్లలు సమాన 100 మంది మగపిల్లలు 225 మంది సంతానం కోరిన అమ్మ ఒకట ఎక్కువ నన్ను కోరేదిండే ఒకటి తక్కువ నన్ను కోరేదిండే దేవాదేవతలు సంతానం ఇచ్చేది నేనే ఏ రాయితో కొట్టుకుంటేంది అనుకోని సరే పార్వతమ్మ అక్కడ కనిపించేది సటి ప్రాతాళకంగా దిగి ఎక్క వరకు వెయ్యి 1000 మెట్లు వేసిండు పార్వతమ్మ దిగిపోయినాక పార్వతి గర్భములు ఎవరు ఉట్టాలే సురాము పోయి 3 కోట్ల దేవతలు ఎనమకంటి కాటికి పెట్టిండు కుడికంటి సురమ పెట్టిండు సురాము పోయి 3 కోట్ల దేవతలు పిలుస్తుంటే శంకరు నేను ఉట్టా నేను ఉట్టా నేను ఉట్టా అంటున్నట నాయనా శంకర ఆపుతుంటే కాలు పడతావు తర్వాత రాళ్ళు పడతావు వీడికి దగ్గర రంగుమా దొనకొండ పుట్టలు పుట్టి నువ్వు నందుడు నందు కన్నుడు యాది యాది కన్నుడు ఏం బోజ కన్నుడు కాంబోజ కాంబోజ కన్నుడుకు జటం బోజ కన్నుడు కావుల్ల కలపతి కన్నుడు కావుల్ల గంగురాజు కన్నుడు కులరాజు ఉలరాజు భార్య ఒల్లంబిదేవి ఒల్లంబిదేవి కన్నుడుకులు 5 మంది ఒకవేళ పంచపాండవులు 5 మంది యాదవుల రాజులు రెండో వాడు ఒకళ్ళు అందరికన్నా పెద్దవాడు ఒకళ్ళు శ్రీమతి రాజు పెద్దిరాజు మహారాజులను ఒక మహారాజు సిలికల పోలు రాజునమ్ము కోటికి గొల్లలు 100కి యాదవులురా గొల్లరాజులు అబద్ధం ఆడవోరు పరికి బొంకవోరు ఒకవేళ గొల్లోని మాటనే మాట గొడ్డెలు కాటే కాటు